రాష్ట్రంలో కాంగ్రెస్ రన్అవుట్, బీజేపీ డక్అవుట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. ఓటుకు నోటు కేసులోని దొంగల్ని నమ్మితే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటోందని, అందుకే కాంగ్రెస్ లో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనతో బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని తేలిపోయిందన్నారు హరీష్. ఇలా ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఢిల్లీ అహంకారం గెలవాలనా తెలంగాణ ఆత్మ గౌరవం నిలవాలనా అని అనుకుంటా ఉన్నారు. మీరు రోజు టీవీలో చూస్తున్నారు ఏం జరుగుతుంది. వీళ్ళు పోయి ఢిల్లీలో టికెట్ల కోసం లైన్లు కట్టారు. ఒక్కొక్క నెల నెల రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. టికెట్లు కావాలంటే ఢిల్లీ, ప్రచారానికి కూడా ఢిల్లీ నాయకులే రావాలి. అంటే మీకు లేదా, ఇవాళ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకులు వస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రచారం చేస్తే తప్ప ఇవాళ దిక్కులేని పరిస్థితి. కాంగ్రెస్ గిట్ట ఓటేస్తే మనం ఆగమైపోతాం, కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టిస్తుంది. ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు, మరి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీని, రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులందరూ కలిసి బొంద పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికే మనుషులు లేరు, టికెట్లు అమ్ముకున్నారు. ఇవాళ ఆదిలాబాద్ టికెట్ అమ్ముకున్నారా లేదా? ఎవరు అడిగినా చెప్తారు, ఎంత అమ్ముకున్నారో కూడా చెప్తారు. నేను చెప్పినందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు టికెట్ ఎంత అమ్ముకున్నారో లెక్కతో సహా చెప్తున్నారు. మనుషులు లేరు, టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? ఇవాళ వాళ్ళ దగ్గర పోటీ చేయడానికి సత్తా కలిగిన నాయకులు లేక పక్క పార్టీల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెచ్చుకొని పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు ఇవాళ వాళ్ళు. ఇవాళ టికెట్లు అమ్ముకున్నారు, రేపు తెలంగాణను అమ్ముకుంటారు. గాల చేతుల తెలంగాణ ఉంటే బాగుపడుతుందా? ఈ టికెట్లు అమ్ముకుంటూ వాళ్ళు రేపు తెలంగాణను అమ్ముకోరా? ఉంచుతారా ఇల్లు తెలంగాణను? ఇవాళ చావు నోట్లో పెట్టి తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దిక్కుంటే లాభం పడుతుందా? ఈ టికెట్లు అమ్ముకునే వాళ్ళ చేతుల తెలంగాణ ఉంటే బాగుంటుందా? దయచేసి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు తెలంగాణ ఉండాల్సింది, కేసీఆర్ లాంటి త్యాగ ధనుడి చేతిలో ఈ తెలంగాణ ఉండాలి. కేసీఆర్ చేతిలో ఉంటే ఈ తెలంగాణ పదిలంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది. నాకు ఒక్కటే కోరిక ఉన్నది, ఈడ బీజేపీకి ఆ ఓట్లు పడాయి, వాడు సీసీఐ అమ్ముకున్నాక ఇంకా ఓటేస్తారు వానికి. ఇక కాంగ్రెస్ వాడేమో ఆర్ఎస్ఎస్ వెళ్ళిండు, అది పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిరు. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇచ్చినాక కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలైపోయినాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ముష్టి యుద్ధాలు, రాజీనామాలు, గోల దిష్టిబొమ్మల దగ్ధం జరుగుతూ ఉంది. సొంత పార్టీ వాళ్ళే అంటుపెడుతురు. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ బయటకు వచ్చినాక బీఆర్ఎస్ సెంచరీ కొట్టేది ఖాయమైపోయింది, బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. ఇవాళ అది క్లారిటీ వచ్చింది, మరి ఇంత స్పష్టంగా ఈరోజు మన గెలుపు ఖాయంగా ఉంది.